కట్టంచెరు అమీన్పూర్ మున్సిపాలిటీ మరియు అమీన్పూర్ మండలం కిష్టారెడ్డిపేట గ్రామంలో గ్రామ సర్పంచ్ కృష్ణ ఆధ్వర్యంలో శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి చేతుల మీదుగా చీరల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ని అవంతరాలు ఎదురైనా సంక్షేమ పథకాల అమలులో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని రాష్ట ప్రభుత్వం వెనకడుగు వేయలేదన్నారు. ప్రతి ఇంట్లో పండుగ రోజు పండుగ వాతావరణం నెలకొనాలన్న సమున్నత లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నరసింహగౌడ్, కౌన్సిలర్లు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. అందరితో సమానంగా కొత్త బట్టలు కట్టుకోవాలన్న ఆలోచనతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ శారీస్ పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది. బతుకమ్మ శారీస్ ఒకటే కాదు, క్రిస్టియన్ సోదరులకు క్రిస్మస్ పండుగకు వారికి ఉన్నవారు రోజు పండుగనే, లేనివారు అందరితో సమానంగా సంతోషంగా ఉండాలన్న ఆలోచనతోటి తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలు ఇది ఆషామాషి నిర్ణయాలు కాదు. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ అన్ని సంక్షేమ పథకాలు అమలవుతా ఉన్నాయి. మీ అకౌంట్లకు డబ్బులు వస్తూ ఉన్నాయి. రైతు బీమా, రైతు పెట్టుబడి, రైతు వ్యవసాయం చేసుకున్నది సంవత్సరానికి 10,000, రైతు చనిపోతే ఇట దినకర్మ కాకుండా ఒక్క గుంట ఉన్నా, ఒక ఎకరా ఉన్నా, 100 ఎకరాలు ఉన్నా లాక్డౌన్స్ ఉంటాయి. కొన్ని గడ్డల మీద ఉన్న కాలనీలు ఉన్నాయి, కొన్ని డౌన్లో ఉన్నాయి కాబట్టి అవన్నీ కొంచెం ఒక దగ్గరికి నీళ్లు తక్కువ వెళ్తా ఉన్నాయి అని చెప్పి దృష్టి తీసుకురావడం జరిగింది. దాని మీద రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. వాళ్ళకు కూడా వాల్ కంట్రోల్ కానీ ఇంకేదైతే ఇవ్వడానికి ఒక ప్లాన్ చేసుకొని వాళ్ళు ముందుకు వెళ్తానని చెప్పడం.